జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న: గృహ నిర్మాణాన్ని మధ్యలోకి ఛేదన చేయవచ్చునా, రెండు భాగాలు చేయవచ్చా అనేది ఆలోచన చేస్తే అసలు చెయ్యకూడదు. మామూలుగా ఒక గృహం నిర్మాణం చేస్తున్నామంటే అది ఒక్కరుగా నివసించడానికి, లేదంటే ఉమ్మడి ఫ్యామిలీగా నివసించడానికి. ఉమ్మడి ఫ్యామిలీగా నివసిస్తూ ఉండు మేము మళ్ళీ అన్నదమ్ములు వంటి భాగాలు చేసుకున్నాం చెప్పి మధ్యలో కట్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఒక పెద్ద పెంగుటిల్లు ఇటీవల కాలంలో మనకు మధ్యలో చూడటం జరిగింది ఖమ్మం జిల్లా. ఆ పెంగుటిల్లు కరెక్ట్గా సగానికి కట్ చేశారు, వాసాలన్నీ కూడా తెంపేశారు. ఆ కట్ చేసిన తర్వాత అవతల వాళ్ళకి ఇబ్బందులు మొదలైపోయినాయి. మనుషుల పరంగానూ డ్యామేజ్లు అయిపోయినాయి, ఆర్థిక పరంగానూ అస్తవ్యస్తంగా తయారవుతున్నారు. ఈవెన్ పెంగుటిల్లే కాదు, డాబా కూడా మధ్యలో కట్ చేయకూడదు. చూడండి, చాలా చాలా సిటీస్లో అన్ని డాబాలు బలంగా ఉంటాయి, సగంగా రోడ్డు వైండింగ్ అని చెప్పేసి మొత్తాన్ని కట్ చేస్తారు. అప్పటి నుంచి వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, ఛేదన చేసినట్టు. ఎందుకంటే ఆయం అనేది ఒకటి పెడతాం కాబట్టి ఆయం దెబ్బతింటుంది, ఇంటి కొలత మారిపోతుంది, సింహద్వారాలు పొజిషన్స్ మారిపోతుంటాయి, క్రాస్ వెంటిలేషన్ తప్ప అన్ని కూడా డ్యామేజ్ ఉంటుంది, గోడల ప్రకారంగా కానీ గర్భం ప్రకారంగా కానీ. కాబట్టి ఒక గృహ నిర్మాణం చేసినప్పుడు ఆ విధంగా కట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. జై శ్రీమన్నారాయణ.